subscribe to our channel and press the bell icon for the latest updates. అద్భుతమైన స్ట్రోక్ ప్లేయర్, టెస్ట్ వన్డే టీ ట్వంటీ ఫార్మాట్లో శతకాలు బాధేసిన అతి కొద్ది మందిలో ఒకడు. అతడి ఆటలో ఎంతో అందం కనిపించేది, చక్కగా పరుగులు చేసేవాడు, సూపర్ టెక్నిక్. భవిష్యత్తులో అతడు సూపర్ స్టార్గా ఎదుగుతాడని మాజీలు దిగ్గజాలు విశ్లేషణలు చేశారు. కానీ ఏం జరిగిందో ఏమో, ఏడాది కాలంగా క్రీజ్లో కుదురుకోవడం లేదు కేఎల్ రాహుల్. ఆశించిన రీతిలో పరుగులు తీయడం లేదు. దెబ్బ మీద దెబ్బ పడినట్లు కాఫీ విత్ కరణ్ షోలో హార్దిక్ పాండ్యాతో కలిసి పాల్గొనడం తన ప్రతిష్టను మరింత దెబ్బతీసింది. రాహుల్ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు పెద్దగా చేసిందేమీ లేదు. సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత కేఎల్ రాహుల్ భారత్ ఏ తరపున ఇంగ్లాండ్ లయన్స్తో ఆడేందుకు తిరువనంతపురం వెళ్లాడు. గడ్డు కాలం మళ్ళీ అతడిని వెక్కిరించింది. 25 బంతులాడి కేవలం 13 పరుగులకే వెనుదిరిగాడు. క్రీజ్లో ఎక్కువసేపు నిలవలేదు. అజింక్య రహానేతో కలిసి ఓపెనింగ్ చేసిన రాహుల్ వెంట వెంటనే రెండు అద్భుతమైన బౌండరీలు బాదేశాడు. కాసేపటికి ఫేసర్ జామీ ఓవర్టన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. వేటు తర్వాత ఆడిన తొలి మ్యాచ్లోనే అతడిని దురదృష్టం మళ్లీ వెంటాడింది. కాగా రాహుల్ మంచి ఫామ్లో ఉన్నప్పుడు అతడిని రిజర్వ్ బెంచ్కి పరిమితం చేశారు. క్రమం తప్పకుండా అవకాశాలు ఇవ్వలేదు, బ్యాకప్ ఓపెనర్గా భావించారు. జట్టు యాజమాన్యం 4వ స్థానంలోనూ ఆడించే ప్రయత్నం చేయలేదు, దీంతో అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ కింది సెక్షన్ లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.